హలో గైస్, దేవరా మూవీ గ్లిమ్స్ అయితే ఈ రోజు రిలీజ్ చేశారు భయ్య. సో ఆ గ్లిమ్స్ కోసం మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి. ఇక ఈ గ్లిమ్స్ లో సైఫ్ అలీ ఖాన్ భైరవ్ క్యారెక్టర్ చిన్ చేశారు భయ్య. భైరవ్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సినిమాలో స్టార్టింగ్ లో మలయుద్ధం జరిగే టైంలో భైరవ్ లుక్స్ చూడాలని కిర్రాక్ అసలు. అలాగే లాస్ట్ ఫైటింగ్ లో కూడా భైరవ్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక ఈ గ్లిమ్స్ ఇస్తే ఎన్టీఆర్ కాదు సైఫ్ అలీ ఖాన్ కూడా హీరో రేంజ్ లో ఉంటారు భయ్య. డైరెక్టర్ కోటల శివ కేవలం ఎన్టీఆర్ గారి లుక్స్ పైనే కాకుండా సైఫ్ అలీ ఖాన్ లుక్స్ పైన కూడా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ కోటల శివ ఈ మూవీలో హీరోతో పాటు విలన్ కూడా పవర్ఫుల్గా చూపించాలనుకున్నట్లు తెలుస్తుంది. హీరోని ఎంత పవర్ఫుల్గా చూపించాలో విలన్ కూడా అంతే పవర్ఫుల్గా చూపించాలి. ఈ గ్లిమ్స్ స్టార్టింగ్ లిస్ట్ లో చాలా చోట్ల రక్తం కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ చూసినట్లయితే ఎన్టీఆర్ గారు విపరీతమైన రక్తపాతం సృష్టించారు. ఆయన ఏకంగా సముద్రాన్ని ఎరుపు రంగు చేశారు. ఛత్రపతి ప్రభాస్ చెప్పిన సముద్రంలో క్యాటల్ ఎరుపు రంగు పూసుకుని పోటెత్తిన డైలాగ్ ని ఎన్టీఆర్ గారు దేవరా మూవీలో అయితే నిజం చేశారు. అయితే దేవరాల హీరోవే కాదు విలన్ కూడా పవర్ఫుల్ గా రక్తపాతం చేస్తారని ఈ గ్లిమ్స్ చూస్తే క్లాట్ అయిపోతుంది. ఇద్దరు సంవిద్యుల మధ్య వార్ జరిగితే ఎలా ఉండబోతుందో మనం దేవరా మూవీలో అయితే చూడబోతున్నాం. అయితే వార్ రావడానికి కారణాలు ఏంటనేది మనం మూవీలో చూడాల్సిందే. అయితే ఇంట్లో బాబు డియల్ గారు కూడా ఉన్నారు, కానీ మేబీ పార్ట్లో వస్తారేమో. బట్ ఇద్దరు మధ్య ఈ రేంజ్ లో ప్లాన్ చేశారంటే దీని తర్వాత వచ్చే బాబు డియల్తో ఎలా ప్లాన్ చేయవచ్చో తలుచుకుంటేనే అరసం అనిపిస్తుంది. ఈ గ్లిమ్స్ ని బాగా అబ్జర్వ్ చేస్తే భైరవ్ కూడా ఒక సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ని బాలీవుడ్ లో కూడా ఈ లుక్స్ లో ఎప్పుడు చూసి ఉండరు. అలా ఉన్నాయి లుక్స్ అయితే మాత్రం మేబీ హిందీ మార్కెట్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇలాంటి రేంజ్ లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ని ఆది పురుషులో చూపించిన లుక్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మూవీ మాత్రం సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ పక్క. ఇది వెంట వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.